మామా వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అదేవిధంగా మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామా. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీ టెబెట్ ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2023 December 21st వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 ల్యాంగ్స్లో. ఆల్రెడీ పార్ట్ 1 ఓటీటీలో కూడా వచ్చేసింది, మనం చూసాం, అదిరిపోద్ది సినిమా. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయింది. పార్ట్ 1కి వచ్చిన అంత రెస్పాన్స్ ఇప్పుడు పార్ట్ 2కి రాలేదు. సో కలెక్షన్స్ కూడా చాలా బాగా డ్రాప్ అయింది అనమాట సినిమా. సో మొత్తానికి ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్లో నెక్స్ట్ మంత్ February 5th అంటే February 5th బుక్ మై షో ఓటీటీలో ఈ సినిమాను ప్రీమియర్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 ల్యాంగ్స్లో. సో గెట్ రెడీ మామా. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ బామ్మ కలాపం పార్ట్ 2. సో ఈ మూవీ టీజర్ టుమారో January 30th సాయంత్రం 6 గంటలకి టీజర్ లాంచ్ ఈవెంట్ ఉంది హైదరాబాద్లో. సో మనకు యూట్యూబ్లో ఒక 6:30 లేకపోతే ఒక 7 గంటల లోపల మనకైతే యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. సో గెట్ రెడీ. మరి ఈ టీజర్లోనే మనకు ఓటీటీ డేట్ కూడా లాంచ్ చేయొచ్చు, మూవీ చూద్దాం. ఓకే మామా. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ యాక్టర్ మణిగండన్. సో ఇతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ట్రూ లవర్. ఇది తెలుగు టైటిల్, తమిళ టైటిల్ లవర్. సో తెలుగు, తమిళ్ 2 ల్యాంగ్స్లో నెక్స్ట్ మంత్ February 8th థియేటర్లో రీచ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ టీజర్ ఈరోజు January 29th ఈవినింగ్ టైం యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో టీజర్ చూసామా, చాలా ఫన్ ఉంది అండ్ కొంచెం ఎమోషనల్ లవ్ స్టోరీ అనమాట. సో మీరు కూడా యూట్యూబ్లో ఈ టీజర్ని ఒక లుక్ అయిన మావా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కిస్మత్. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ February 2nd థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు January 29th యూట్యూబ్లో డ్రాప్ అయింది ఈవినింగ్ టైం. అండ్ ట్రైలర్ చూసామో, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ అభినవ్ గౌతమ్ కామెడియన్, సో అతని కామెడీ టైం చాలా బాగుంది సో ట్రైలర్లో. సో మొత్తానికి మీరు కూడా ఒక లుక్ అయ్యండి అండ్ ఇచ్చి పడేశారు మన తన కామెడీ టైంతో. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. పేరు గుర్తుంది కదా, ఎస్, జెర్సీ నానితో సూపర్ డూప్లికేట్ కొట్టిన డైరెక్టర్. ఇప్పుడు ఈ డైరెక్టర్ కొత్త వాళ్ళతో ఒక సినిమా తీస్తున్నాడు, సినిమా టైటిల్ మ్యాజిక్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా మామా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. సో ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ బ్యానర్లో నిర్మాణం జరగబోతుంది. సో మొత్తానికి నాగవంశీ గారు సినిమాకి ప్రొడ్యూసర్. సో కొత్త వాళ్ళతో వస్తున్న సినిమా ఇది. సో తొందరలో మనకు మిగతా గ్లిమ్స్, టీజర్, అప్డేట్స్ రాబోతున్నాయి. సో వెయిట్ అండ్ వాచ్. మరి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అప్కమింగ్ ప్రాజెక్ట్ హీరో ఎవరో తెలుసా మామా, విజయ్ దేవరకొండ. అతని కెరీర్లో ఇది 12వ సినిమా. అండ్ ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లో కనిపించబోతున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫ్యామిలీ స్టార్ అండ్ డైరెక్టర్ పరశురామ్ పేట్ల, ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఎంటైర్లీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మూవీ గౌతమ్ తిన్ననూరితో సినిమా ఉంటుంది. సో ఈలోగా ఈ మ్యాజిక్ సినిమాని షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నాడు అదనమాట. సో మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసామా, సో క్లియర్. అండ్ ఈరోజే మనకు ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు చెప్పారనమాట, ఫ్యామిలీ స్టార్ మూవీ April 5th అంటే ఆ రోజు దేవరా సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. కానీ పోస్ట్పోన్ చేశారని మీకు రీసెంట్గా ఒక మెయిన్ వీడియో కూడా చేశాను కదా. సో 100% దేవరా మూవీ April 5th రావడం లేదు. ఆ డేట్లో ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా రాబోతుంది, హీరోయిన్ మున్నాల్ ఠాకూర్, డైరెక్టర్ పరశురామ్ పేట్ల. ఓకే మామా, క్లియర్ అది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో గోపిచంద్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్సీ వీడియో కూడా రిలీజ్ అయింది. గ్లిమ్సీ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్ డేట్ అయితే లాక్ అయింది, ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మనకు March 8th ఇయర్ 2024 రిలీజ్ అవుతుంది డ్యామ్ షూర్. సో అఫిషమెంట్ వచ్చేసి సినిమా. సో మొత్తానికి ఎస్టర్డే నిన్న January 28th ఈ సినిమా ఎంటైర్లీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక మనం టీజర్ అండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయడం తొందరగా మీకు అప్డేట్ ఇస్తాం ఫర్ ది వీడియోలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సుహాస్ నడుస్తున్న లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ February 2nd వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఒక 3 డేస్ బ్యాక్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది మామా. ట్రైలర్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. అండ్ డామ్షుగా హిట్ కొడతాడు మామా, కంటెంట్ అయితే ఉంది సినిమాలో. సో మొదటికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ టుమారో January 30th హైదరాబాద్లో జరగబోతుంది. మరి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారో ప్రెసెంట్ అప్డేట్ లేదు. సో వెయిట్ చేయండి, మీకు ఫర్ది వీడియో అప్డేట్ ఇస్తా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో మంచు విష్ణు యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ షో ఉస్తాద్. సో ఈ ఉస్తాద్
ఓటీటీ షోలో మనకు అప్కమింగ్ యాక్టర్ చీఫ్ గెస్ట్గా మాస్ మహారాజ్ రవితేజ గారు రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ మనకు ఫిబ్రవరి 1 ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ అప్డేట్, కింగ్ నాగార్జున గారు నటించిన లేటెస్ట్ హిట్ మూవీ నా సామిరంగ. సో ఈ సినిమాలో నుంచి మనకు ఇంకా ఇంకా అనే ఒక టైటిల్తో వీడియో సాంగ్ ఈరోజు డ్రాప్ అయింది యూట్యూబ్లో. సో చెక్ ఇట్, సాంగ్ చాలా బాగుంటుంది, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మయుగం. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 15 పేరెంట్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ చిన్న గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేశాను అనమాట, అండ్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తిరగబడరా సామి. సో ఈ మూవీ నుంచి మనకు సెలబ్రేషన్ సాంగ్ అనే టైటిల్తో టుమారో సాయంత్రం 5:04 యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే డ్రాప్ అవబోతుంది. సో చూసేయండి మూవ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కమెడియన్ అభినవ్ గౌతమ్, సో ఇతను హీరోగా చేస్తున్న ఫస్ట్ మూవీ అంటే డెబ్యూ మూవీ, మస్త్ షేడ్స్ ఉన్నాయి. ఈ డైలాగ్ తను చెప్పిన ఒక సినిమాలోనే డైలాగ్ అనమాట, మస్త్ షేడ్స్ ఉన్నారు నీలో, ఐ కమలాషన్, ఒక సినిమాలో డైలాగ్ అనమాట. సో ఆ డైలాగ్ని తన ఫస్ట్ డెబ్యూ సినిమాగా టైటిల్కి పెట్టుకున్నాడు. సో టైటిల్ అయితే చాలా క్రేజీ ఉందనమాట, వాట్ ఏ కో ఇన్సిడెంట్ అనమాట. సో మొత్తానికి చూద్దాం ఎలా ఉండబోతుంది తన ఫస్ట్ డెబ్యూ మూవీ అనేది. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి మావా, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా, బాయ్.